ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా హర్ ఘర్ తిరంగా అనే ఒక బృహత్తర కార్యక్రమంలో పాల్గొనాలి అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక పిలుపునివ్వడం అయితే జరిగింది. చాలా వరకు అందరూ తమ తమ డీపీలను ఇందులో భాగంగా డీపీలను జాతీయ జెండాగా ఉంచుకుంటున్నారు. అలాగే ఏదైతే 13 నుంచి 15 తారీఖు ఆగస్టు ఆ రోజుల్లో జాతీయ జెండాను ప్రతి ఇంటిపైన ఎగురవేయాలి అనే సూచన కూడా చేయడం జరిగింది. ఇక్కడ దేశభక్తి అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి దాని చుట్టూ కొన్ని వివాదాలు, రాజకీయ విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. దానికి సంబంధించింది ఈ వార్త. దీంట్లో ఆర్ఎస్ఎస్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఎలాగనే చూద్దాం. మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అటు కాంగ్రెస్ కూడా నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఫోటోను టీపీగా పెట్టుకుంది. అప్పటి నుంచి భాజపాపై విమర్శలు చేస్తూనే ఉంది. ఏదైతే పాలిస్టర్తో తయారు చేసినటువంటి జాతీయ జెండాలను విక్రయించేందుకు కేంద్రం అనుమతినివ్వడంపై మండిపడింది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్పై కూడా విమర్శలు ఎక్కువెట్టింది. మేమంతా త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకున్నాం, కానీ ప్రధాని మోదీ పిలుపు ఆయన కుటుంబ సభ్యులకి వినపడలేదేమో. నాగ్పూర్లోని హెడ్ క్వార్టర్స్లో 52 ఏళ్లుగా జాతీయ జెండా ఎగురయ్యని వాళ్లు ప్రధాని మాటలు వింటారా అని ట్వీట్ చేసింది కాంగ్రెస్. సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆర్ఎస్ఎస్ ట్విట్టర్ అకౌంట్ డీపీల స్క్రీన్ షాట్స్ని తీసి వాటిని ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ట్విట్టర్ అకౌంట్ డీపీ కూడా ఇందులో ఉంది. ఇంతకీ ఆర్ఎస్ఎస్ ఇన్నేళ్లుగా ఎందుకు జాతీయ జెండాను ఎగురేయటం లేదు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రశ్న. నిజంగా ఆర్ఎస్ఎస్ ఇన్నేళ్లుగా ఎప్పుడు కూడా జాతీయ జెండాను ఎగురవేయలేదా అంటే దానికి కూడా ఒక సమాధానం ఉంది. ప్రతి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను ఎగురేస్తోంది. ఈ సంస్థ మొదటిసారి 1947 ఆగస్టు 15వ తేదీన నాగపూర్లోని హెడ్ క్వార్టర్స్లో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఆ తర్వాత 1950 జనవరి 26వ తేదీన జెండాకు గౌరవ వందనం సమర్పించింది. అప్పటి నుంచి 5 దశాబ్దాల వరకు జెండా ఎగురవేయలేదు. 2022లో జనవరి 26వ తేదీన చివరిసారి జాతీయ జెండా ఎగురవేసింది ఆర్ఎస్ఎస్. ఎందుకు ఇలా అన్నదే ఇప్పుడు సర్వత్రా వెల్లడవుతున్నటువంటి ప్రశ్న. అయితే దీనికి ఆర్ఎస్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి వివరణ ఏంటంటే, ప్రైవేట్ సంస్థలు జాతీయ జెండాను ఎగురవేయకూడదు అని 2002లో రూపొందించిన ఫ్లాగ్ కోడ్లో నిబంధనని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002లోని కొన్ని కీలక నిబంధనలు చేర్చారు. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడానికి ఎగురవేయడానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అందులో జారీ చేయబడ్డాయి. ఈ సూచనల ప్రకారమే నడుచుకోవాలని తేల్చి చెప్పింది. సో ప్రైవేట్, పబ్లిక్, ప్రభుత్వ సంస్థలు త్రివర్ణ పతాకాన్ని ఎలా ప్రదర్శించాలి అనే అంశంపై ఇందులో ఒక స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఈ నిబంధనలను పాటిస్తున్నందునే జాతీయ జెండాను ప్రదర్శించడం లేదని చెబుతోంది ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సంస్థ. ఎప్పటి నుంచో ఈ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా కూడా ఆర్ఎస్ఎస్ ఈ యొక్క ఒరవడిని కొనసాగిస్తుందా, లేకపోతే గత జనవరి 26న జెండా ఎగురవేసినట్లుగానే ఇప్పుడు కూడా జెండా ఎగురవేస్తుందా, భారత ప్రధాని ఇచ్చినటువంటి పిలుపును స్వాగతిస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ సంధిస్తున్నటువంటి ప్రశ్న. అలాగే మరో సందర్భం ఏంటంటే, 2018లో ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ వివాదంపై స్పందించారు. జాతీయ జెండా పుట్టుక దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ ఉంది, ఆ పతాకానికి ఉన్నటువంటి గౌరవం ఏంటో మాకు తెలుసు అని ఆయన స్పష్టం చేశారు. ఓవరాల్గా చూసుకుంటే భిన్నమైన వాదనలు వినిపిస్తున్న ఇరుపక్షాలు. జాతీయ జెండాకు ఆర్ఎస్ఎస్ వందనం తెలుపుతుందా లేదా, ఒకవేళ లేదు అనుకుంటే ఎందుకు, ప్రజలకు ఈ సమాధానం చెప్పాల్సిన పరిస్థితికి కాంగ్రెస్ అనేది తీసుకొస్తుందా అంటే తీవ్రతరమైనటువంటి విమర్శలు చేస్తే ఆన్సర్ చెప్పక తప్పదు ఆర్ఎస్ఎస్. ఇక దీనిపై మీరేమంటారు, మీకున్నటువంటి అవగాహనతో కూడినటువంటి కామెంట్స్ని నాకు తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.